వందనాలు, దైవజనులకు వందనాలు, సంఘస్థులకు అందరికీ వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మేము ఫస్ట్ తండ్రి కుమార్ నామంలో మేము బాప్తిజం పొందాము. అయితే ఇది బిరుదుల్లో బాప్తిజం అని మాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత మేము నిజమైన వాక్యం కావాలని, సత్యవాక్యం కావాలని ఇక్కడ చిన్నమ్మలు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము తెలుసుకున్నామండి. అక్కడికి వెళ్ళాము, మొక్కతోట నరసాపురం. వెళ్ళిన తర్వాత నిజంగా మేము వారం రోజులు వాక్యం విన్నాము. విన్న తర్వాత ఈ వాక్యమే మాకు సత్యము, ఈ వాక్యంలోనే నిజమైన రక్షణ ఉంది అని మేము నిజంగా దేవుడు మాకు బయలుపాటనిచ్చాడండి. నిజంగా మా ఎంతటి మేమైతే కాదు, దేవుడే మాకు నిజంగా బయలుపాటనిచ్చాడు. ఫస్ట్ గారు మాకు మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామములు బాప్తిజం పొందుకున్నాం మేము అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చాము, వాక్యం లేదు. చాలా రోజులు గలిబిలి అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఇడిచిపెట్టలేదు, దైవజనులు కూడా మమ్మల్ని ఇడిచిపెట్టలేదండి. కొన్ని దినాలు అలాగే ఉండిపోయాము. 2-3 సంవత్సరాల తర్వాత దూరం అయిపోయాం వాక్యానికి. తర్వాత దేవుడు మరలా మా మరిని జక్కడి బాబాయ్ని ఇక్కడ పంపించారు. కొన్ని దినాలు, సంవత్సరం ఇక్కడ వాక్యం జరిగింది. జరిగిన తర్వాత కూడా బాబాయ్య కూడా ఇక్కడ లేరు. ప్రభువా, వాక్యం లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు తృప్తి లేదు ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, మా చర్చికి రా, మా చర్చికి రా అన్నారు. కానీ నేనైతే నేను రాను. ఇస్రాయేల్ ప్రజలు మొరపెట్టారు, ప్రభువా మాకు నాయకుడు లేడు, నువ్వు మాకు సాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళ మరిన్నాడు దేవుడు. వాళ్ళ కోసమే మోషేని పంపించాడు, యెహోషువను పంపించాడు. తండ్రి, వాళ్ళ కోసం పంపించినప్పుడు నా కోసం ఎందుకు పంపించావు? వాళ్ళ మరణి విన్నప్పుడు నా మరణి ఎందుకేనావు? నాకు సాయం చేయి ప్రభువా, నాకు వాక్యం కావాలి. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ వాక్యం తృప్తిగా లేదు, నాకు సరిపోవట్లేదు, నాకు వాక్యం కావాలి ప్రభువా అని ప్రతిదినము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు సాయం చేయి ప్రభువా. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, నేనైతే నాకు జీవము గల వాక్యం కావాలి. ఈ వాక్యంలో నీవు ఉన్నావు, ఈ వర్తమానంలో నీవు ఉన్నావు ప్రభువా, ఈ గడియ వర్తమానంలో నీవు ఉన్నావు అని నమ్ముతున్నా. నాకు సాయం చేయి ప్రభువా. ప్రతిదినము పిల్లలు మేము కూర్చుని మేము ప్రార్థన చేసుకుంటున్నామండి. నిజంగా దేవుడు ఈ వర్తమానంలో ఉన్నాడని దైవజనులు ఇక్కడ తీసుకొచ్చారు. నిజంగా ఆయన సన్నిధి ఉంది. ఈ వర్తమానంలో ఆయన ఉన్నాడు, ఈ వాక్యంలో ఆయన ఉన్నాడు. నేనైతే ఎందుకు పనికిరాను దేవుడు, నాకు వాక్యం కావాలి, ఈ జీవము గల వాక్యం నాకు కావాలి, మా గ్రామానికి అందించబడాలి. నా ఆశ ఒకటే, నశించిపోతున్న ఆత్మల కోసము ఈ వర్తమానం వెళ్ళాలి. ప్రవక్త గారు ఒక మాట చెప్పారు, కొండల్లో కోణల్లో కూడా ఈ వర్తమానం తీసుకెళ్ళాలి. ఈ వర్తమానం వెళ్ళాలి. ఎక్కడెక్కడో కొన్ని కొన్ని ఊర్లో అయితే వర్తమానం లేదు, వాక్యం లేదు, కుటుంబాలు ఈడిపోతున్నాయి. మా గ్రామం కూడా అలాగే ఉంది. చాలా బాధ అనిపిస్తుంది నాకు. మా గ్రామం చాలా పాడైపోతుంది, నెమ్మది లేని స్థితి. మీరందరూ ప్రార్థించండి మా గ్రామం కొరకు. ఈ వాక్యం ఎలాగైనా సరే వినిపించాలని ఆశ. దైవజనులు వస్తారని నమ్ముతున్నాను. ఏలియాడు పంపించాడు సార్ ప్రతి ఊరిలోకి, ఆ ఇదూరాల ఇంటికి. నా ఇంటికి నా దేవుడు దైవజనులు వచ్చారంటే నేను ఎంత ధన్యురాలను. నేనైతే ఎందుకు పనికిరాను, మాకు వాకింగ్ కావాలండి. చిన్న సాక్షిని దేవుడు తీర్చండి.